ఫ్లేక్స్ తో, రకరకాల ఫ్లేక్స్ తో మిక్సర్ అండి ఇది. ఇది ముందరగా మనకు కావాల్సినవి వీట్ ఫ్లేక్స్ లేదా గోధుమ ఫ్లేక్స్ ఒక కప్పు తీసుకోవాలి. రాగి ఫ్లేక్స్ ఇది కూడా ఒక కప్పు. జొన్న ఫ్లేక్స్ ఇది ఒక కప్పు. సజ్జ ఫ్లేక్స్ ఒక కప్పు. బార్లీ ఫ్లేక్స్ ఒక కప్పు. మామూలు అటుకులు ఒక కప్పు. పల్లీలు ఒక కప్పు. తయారు చేసే విధానం, ముందరగా మనం పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. ఒక స్పూన్ నేను నూనె వేసి ఇది మనం గోధుమ ఫ్లేక్స్ వీట్ ఫ్లేక్స్ ఈ వీట్ ఫ్లేక్స్ వేసుకుని కొద్దిగా లైట్గా వేయించుకోవాలి. నూనెలో లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి మనం, ఎక్కువ హై ఫ్లేమ్ వద్దు. కలర్ మారాయి, వేగింది బాగానే గోధుమ ఫ్లేక్స్. ఓ ప్లేట్లో తీసుకోవాలి మనం సపరేట్గా. అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నూనె వేసుకుని రాగి ఫ్లేక్స్ వేయిస్తున్నాను. అలాగే వేయించుకోవాలి, అన్నీ సపరేట్గా వేయించుకోవాలి. ఎందుకంటే అన్నీ కలిపి వేయిస్తే కొన్ని వేగుతాయి కొన్ని వేగవు. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటాయి కదా ఇవి, కొన్ని పలుచగా ఉంటాయి కొన్ని థిక్గా ఉంటాయి. అందుకని మనం వేటికి వాటికి ఇట్లా సపరేట్గా వేయించుకోవాలి. ఇది మంచి స్నాక్ ఐటమ్ అండి. ఈ స్నాక్ ఐటమ్ ఏంటంటే మనం చేసి పెట్టుకుంటే నిలవ ఉంటుంది, ఈవినింగ్ టైంలో టీ టైంలో మనం తీసుకునేందుకు బాగుంటుంది. రాగి ఫ్లేక్స్ కూడా వేగాయి, ఇవి కూడా మనం దాంట్లో మిక్స్ చేసేసుకోవాలి. అదే ప్యాన్లో ఇంకో స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని జొన్న ఫ్లేక్స్, మనకి ఇవన్నీ కూడా మనకి మామూలు మార్కెట్లో దొరుకుతాయండి, షాప్స్లోను అంతా సీల్డ్ ప్యాక్లు అవైలబుల్ ఉంటాయి. మనం కొద్దిగా ఇలా కొద్దిగా ఫ్రై చేసుకోవటమే కానీ అంతకంటే ఈజీగా మనం చేసుకోవచ్చు స్నాక్ ఐటమ్. ఒకసారి ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఫ్రై చేసేసుకొని మనం రెడీ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. జొన్న ఫ్లేక్స్ కూడా వేగాయి, కలర్ కూడా మారేవి. ఇవి కూడా మనం అందులోకి తీసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకొక స్పూన్ నూనె వేసుకోవాలి. ఇవి సజ్జ ఫ్లేక్స్ అండి. ఇవేంటంటే మనం ఇన్ని రకాల వేసుకుంటున్నాం కదా, ఇవి మల్టీగ్రెయిన్స్ లాగాను అన్ని రకాల వేసుకుని మనం ఇలా వేయించి పెట్టుకుంటే పిల్లలు మామూలుగా తినమంటే ఈ సజ్జలు ఇవి అవి అని చెప్తే కనుక అస్సలు తినరు జొన్నలు అవి అంటే. ఇలా మనం అన్నీ మిక్స్ చేసి పిల్లలకి పెడితే కనుక పిల్లలకి పెద్దలకి అందరికీ మధ్యాహ్నం పూట తినేందుకు బాగుంటుంది, ఇష్టంగా కూడా తింటారు అందరూ. సజ్జ ఫ్లేక్స్ కూడా వేగాయి, ఇవి కూడా మనం సపరేట్ తీసేసుకోవాలి ఆ ప్లేట్లోకి. అదేవిధంగా ఇంకొక స్పూన్ నూనె వేసుకుని బార్లీ ఫ్లేక్స్ ఇవి ఇవి కూడా అలాగే వేయించుకోవాలి. బార్లీ ఫ్లేక్స్ వేగాయి, ఇది కూడా మనం అందులో పక్కన వేసుకోవాలి. అదేవిధంగా ఇంకో స్పూన్ నూనె వేసుకోవాలి. అటుకులు, ఒకప్పుడు అటుకులు తీసుకున్నాం కదా, అవి కూడా వేయించుకోవాలి. అలా అటుకులు కూడా వేగాయి, ఇవి కూడా మనం వీటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఒక స్పూన్ నూనె వేసుకుంటున్నాను. మురుమురాలు కూడా అండి, మురుమురాలు కూడా ఒక కప్పు తీసుకున్నాను. మురుమురాలు కూడా వేగాయి, ఇవి కూడా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదేవిధంగా మళ్ళీ ఇంకో స్పూన్ నూనె వేసుకోవాలి. నూనె వేసుకుని పల్లీలు,
పల్లీలు కూడా వేగాయి, ఇవి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్. లాస్ట్కి ఒక స్పూన్ నూనె వేసుకుని కొద్దిగా పుట్నాలు కూడాను. ఇవన్నీ ఉంటే కనుక బాగుంటాయి కదా, పుట్నాలు పల్లీలు అన్నీ వేయించి ఇలా మిక్స్ చేసుకుని మనం కారం కారంగా ఉప్పు కారం కొద్దిగా జీలకర్ర పొడి ఇవన్నీ వేసుకుని మనం కలుపుకొని తింటే కనుక ఇవన్నీ మిక్స్ చేసి ఒక బౌల్లో వేసుకుని ఒక స్పూన్ వేసుకుని టీ టైంలో తింటే కనుక పిల్లలకి కూడా బాగుంటుంది, పెద్దవాళ్ళకి బాగుంటుంది, అందరూ ఇష్టంగా తింటారు. దీంతోపాటు కొద్దిగా కరివేపాకు కూడా నేను కరివేపాకు కూడా వేయించుకుంటే గుమగుమలాడే వాసన వస్తూ ఉంటుంది కరివేపాకు వాసన. ఇది కూడా వేగింది కరివేపాకు పుట్నాలు, ఇది కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ప్లేట్లోకి. ఇప్పుడు ఇవన్నీ వేయించిన దాంట్లో మనం ఉప్పు కారం కలుపుకోవాలి. ఉప్పు వేస్తున్నాను తగినంత ఉప్పు, ఉప్పు కొద్దిగా తగ్గించి వేసుకోవాలి, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. తగినంత కారం, ఇది కాశ్మీరీ కారం అండి, కలర్ఫుల్గా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది. ఇగో ఇవేమో రాగి ఫ్లేక్స్, ఇవి బీట్ ఫ్లేక్స్, జొన్న ఫ్లేక్స్, పల్లీలు, సజ్జ ఫ్లేక్స్, బార్లీ ఫ్లేక్స్, అటుకులు, మురుమురాలు, ఇవి పుట్నాలు, కరివేపాకు అన్నీ వేశాను. ఇది మామూలుగా ఈ మిల్లెట్స్ ఫ్లేక్స్ అంటే పిల్లలు కూడా తినరు కదా, ఎవరు ఇష్టపడరు. ధనియాల పొడి అండి, కొద్దిగా రెండు మూడు స్పూన్లు ధనియాల పొడి. జీరా పొడి అండి. కొద్దిగా మిరియాల పొడి. టేస్ట్ బాగుంటుంది మిరియాలు వేస్తేను, అందుకని కొద్దిగా మిరియాల పొడి కూడా వేస్తున్నా. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా. మనకి ఆరోగ్యానికి ఆరోగ్యంగానూ ఉంటాయి అన్ని రకాల, మనం మిల్లెట్స్ తిన్నట్టుగా ఉంటుంది రాగులు. పిల్లలకి ఎవరికైనా రాగులు తినండి అంటే ఎవరు తినరు. ఇలా మనం చేసి పెడితే కాస్త శ్రమ అనుకోకుండా చేసుకుని మనం ఒక కంటైనర్లో పెట్టుకుని, ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని కొద్దిగా రోజు కాస్త టీ టైంలో మనం తింటూ ఉంటే బాగుంటుంది. ఇది మంచి ఐటెం కూడాను, వన్ వీక్ కూడా నిల్వ ఉంటుంది, ఐటెం కూడా రెడీగా ఉంటుంది మనకి ఇంట్లో చేసుకుని. మిల్లెట్స్ మిక్సర్ అండి ఇది. ఇలా మనం మిక్స్ చేసేసుకుంటే వేడి మీదే కలుపుకోవాలి, ఎందుకంటే చల్లారిపోతే మళ్ళీ కారము ఉప్పు అవి అంటావు కదా, అందుకని కొద్దిగా వేడి మీదే మనం ఇలా మిక్స్ చేసేసుకుని అన్నీ బాగా మిక్స్ అయ్యాయండి. ఉప్పు కారం అన్నీ బాగా కలిసాయి, మిల్లెట్స్ మిక్సర్ రెడీ అయింది. మీరు కూడా ఇది ట్రై చేసి చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, ఏమన్నా కామెంట్ చేయండి, వీడియో చూసి ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి మీరు కూడాను. రెగ్యులర్గా మనం శనగపిండి బూందీతోనూ దాంతోనూ చేసుకుంటాం కదా, ఆ మిక్సర్ కంటే ఇవి మిల్లెట్స్ ఫ్లేక్స్ అన్నీ కలిపి చేసాం కదా, మనకి హెల్త్కి కూడా బాగుంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, అన్ని రకాల మనం తిన్నట్టు ఉంటుంది. రాగులు, జొన్నలు, సజ్జలు, బార్లీ. బార్లీ ఎంత ఆరోగ్యం అనండి, చాలా ఆరోగ్యప్రదమైంది. ఇవన్నీ కలుపుకుని మనం ఇలా మిక్సర్ చేసుకుంటే అందరూ ఇష్టంగా కూడా తింటారు. ట్రై చేయండి మీరు కూడాను.